నగదు రహిత వ్యవస్థకు ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకడం వెనక పెద్ద కుట్ర దాగుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రధానమంత్రితో గంటసేపు సమావేశమైన కేసీఆర్ ఆ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సొంత అవసరాల కోసమే కేసీఆర్ ప్రధానికి మద్దతిస్తున్నారని అన్నారు. నల్లధనం ఎవరి వద్ద ఉన్నది అన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతల వద్ద నల్లధనం ఉంటే చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఎలా నిర్మిస్తున్నారని, చిత్తశుద్ధుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తల వేల కోట్ల రుణ బకాయిలను రద్దు చేస్తూ సామాన్యులు వేధిస్తున్నారని చెప్పారు. గురువారం జరగనున్న సిఎల్పి సమావేశంలో పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, వ్యవసాయం, వైద్య, విద్యారంగాల తీరును చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.